ప్రముఖ నటి సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన లభిస్తోంది. సమంత శాకుంతల పాత్రకి న్యాయం చేసిందని చెప్పవచ్చు. అయితే సొంత డబ్బింగ్ కొంత నెగటివ్ అయిందని కూడా అంటున్నారు. ఇక ప్రేమ కథ అంటే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నటిగా అనుభవం చూపించింది. దుష్యంతుడుగా దేవమోహన్, మేనకగా మధుబాల ఓకే అనిపించారు. దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు కాసేపు కనిపించారు. కంచు కంఠంతో డైలాగులు చెబుతూ సన్నివేశాలకు ప్రాణం పోశారు. అయితే సినిమాకు కొన్ని అంశాలు నెగిటివ్గా మారాయి. శాకుంతలం సినిమా 2D చూపిస్తేనే బాగుండేది అని అనిపించక మానదు. ఎందుకు అంటే 3D వర్క్ ఘోరంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ 3D వర్క్ ఏమాత్రం సెట్ కాలేదు. గుణశేఖర్ తన ఊహని తెరపై అందంగా చూపించలేకపోయారు. గ్రీన్ మ్యాట్ మీద సినిమా తీసి విజువల్ ఎఫెక్ట్స్ చేయించడం అంత సులభం కాదు. ఓ సన్నివేశంలో నటీనటులు స్పష్టంగా కనిపిస్తే మరో సన్నివేశంలో చాలా చిన్నగా కనబడతారు. అలా చాలా మైనస్లు కూడా ఉన్నాయి. అలాగే సన్నివేశాల్లో బలం లేదు, కథలో బలమైన సంఘర్షణ లేదు. దేవమోహన్ సమంత మధ్య కెమిస్ట్రీ కూడా కుదరలేదు. ప్రేమ కథలో సన్నివేశాల్లో బలం కంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కుదిరితేనే ఆ సినిమా చాలా హిట్ అవుతుంది. ఇక్కడ అది కూడా లేదు. దాంతో సీరియల్ సాగినట్లుగా సన్నివేశాలు సాగాయి. ఇక రణభూమిలో యుద్ధ సన్నివేశాలు సైతం పేలవంగా సాగాయి. ఇక అందరికీ తెలిసిన కథను మళ్ళీ చెప్పడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ ఎటువంటి మలుపులు లేని అభిజ్ఞాన శాకుంతలం కథను యథాతథంగా తీయాలనుకున్నప్పుడు ప్రతి సన్నివేశం ఓ దృశ్య కావ్యంగా ఉండాలని ఆడియన్స్ భావిస్తారు. గుణశేఖర్ వంటి దర్శకుడికి ఇవేమీ తెలియనివి కాదు. అయితే ఆయన లెక్క తప్పింది. దేవమోహన్ బదులు తెలుగు హీరో ఎవరైనా తీసుకుని ఉంటే బాగుండేది. సమంత కంటే ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. సమంతను చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఇది నచ్చకపోవచ్చు. అయితే మణిశర్మ స్వరాలు మధ్య మధ్యలో మనసుకు ఊరట కలిగించాయి. ఆయన సంగీతం కాస్త స్వాంతన చేకూర్చింది. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.